Welcome to the Anand Classes, Kakadiya College. Hello, Prasuda Parasil Mari, Karuna, Tivata Chala, Ekoga Undi, Kotanam Chala, Jagratul Patin Jinatane, Karanam Tatumiti Dakashal, Arugyan Kapodu, or Kingam Medical Kunda, Kundi Remedies Patin Jinatane. పొద్దునే మనం వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నిమ్మరసంతో తాగినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంచెం ఎక్కువ సార్లు నీరుని తాగాలి. అలాగే ఉదయం సాయంకాలం కూడా కొంచెం వేడిని సేవించినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా మాస్కును ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించినప్పుడు మాత్రమే మనం ఈ కరోనాను తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ చర్యలు పాటిస్తూ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 1 మీటర్ దూరాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏ హాస్పిటల్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మనకు సరైన వైద్య మంది ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి దయచేసి మనం సాధ్యమైనంత వరకు మాస్కు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కొన్ని ఈ రెమెడీస్ను మనం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జూలై ఆగస్టు నెలలో బాగా తీవ్రమైన అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 నెలల సమయాన్ని మనం వెళ్ళదీసినట్లయితే మన చేతుల్లో బచాయించే అవకాశం ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా ఈ విషయాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి మన సెకండ్ ఇయర్లో ఒక లెసన్లో సాధుభక్తులు లెసన్లో ఒక శ్లోకాన్ని చూద్దాం. సాధువర్తనం దీంట్లో ఇంతకుముందు మనం మన క్లాసులు అయిపోయినాయి. ప్రస్తుతం ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకు క్లాస్ 5th. సన్మార్గాన్ని చూపించడు ఈ లెసన్ మనకు మరి సెకండ్ ఇయర్ ప్రతిపాదానికి వస్తుంది. కాబట్టి ప్రతిపాద శ్లోకంలో మనం ఈ 5వ శ్లోకాన్ని చూస్తున్నాం. దీంట్లో పిల్లలు వినండి. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభః. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య దుర్లభ. ఇక్కడ రాజన్ ఓ రాజా సతతం ఎల్లప్పుడూ ప్రియవాదిన ప్రియముగా మాట్లాడువారు మనతో ప్రియగా మాట్లాడేటువంటి వారు పురుషాహ మానవులు సులభాహ చాలా మంది మనకు లభిస్తుంటారు. ఓ రాజా మనతో తీయగా మాట్లాడేటువంటి ప్రజలు ఎల్లప్పుడూ కూడా చాలామంది లభిస్తారు. తూ కానీ
అప్రియస్య మనకు ఇష్టం కానటువంటి పత్యస్య ప్రయోజనాన్ని కలిగించేటువంటి మేలు చేసేటువంటి మాటలు వక్త చెప్పేవారు కానీ చ మరియు శ్రోత చెప్పితే వినేవారు కానీ దుర్లభ ఈ లోకంలో మనకు లభించడలేదు. అంటే ఎల్లప్పుడూ మనతో తీయగా మాట్లాడేటువంటి మానవులు ఈ లోకంలో చాలామంది కనిపిస్తారు. కానీ మనకు ఇష్టం కానటువంటివి ప్రయోజనాన్ని కలిగించేటువంటి మేలు చేసేటువంటి మాటలు చెప్పేవారు కానీ ఒకవేళ చెప్పినా వినేవారు కానీ ఈ లోకంలో మనకు దొరకడం లేదు. అంటే మనకి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారు, మన నుంచి ప్రయోజనం పొందేవాళ్ళు ఉంటారు. కానీ మనకి ఇష్టం కాకపోయినప్పటికీ కూడా ప్రయోజనాన్ని కలిగించేట్టు మాటలు చెప్పేవాళ్ళు, చెప్పితే వినేవాళ్ళు ఈ లోకంలో లభించడం లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం. దీనికి మనం జనరల్గా ఏం చేయాలి ముందుగా అంటే శ్లోక పరిచయ చేస్తుంది పది. శ్లోక పరిచయ అయం శ్లోక వివిధ కవి వివిధ కవి విరచిత వివిధ గ్రంథేభ్య స్వీకృతాత్ సాధువర్తనం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతః. ఒకవేళ మనం తెలుగులో రాసినట్లయితే ఈ శ్లోకం వివిధ కవులు రచించినటువంటి వివిధ గ్రంథముల నుండి స్వీకరించబడిన సాధువర్తనం అనే పాఠ్యభాగం నుండి స్వీకరించబడింది. దీంట్లో మనకు నెక్స్ట్ ఏం చేయాలి అంటే పద విభాగ చేయాల్సి ఉంటుంది. పద్యం పద విభాగ పదాలుగా విడగొట్టడం సులభ పురుష రాజని సతతం ప్రియవాదినః అప్రియస్య అప్రియస్య తు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఆ తర్వాత మనం ప్రతిపాదన రాల్సి ఉంటుంది. ప్రతి నెక్స్ట్ ప్రతి పదార్థ రాజన్ ఓరాజా సతతం ఎల్లప్పుడూ ప్రియవాదినః ప్రియముగా మాట్లాడు ప్రియముగా మాట్లాడేవారు పురుషాః
మానవుడు సురబాహ సులభముగా లభిస్తారు సులభముగా లభిస్తారు తూ కానీ అప్రియస్య అప్రియస్య మనకు ఇష్టము కాని ఇష్టం కానటువంటివి ఇష్టం కానటువంటివి చ మరియు పత్యస్య ప్రయోజనమును ప్రయోజనము కలిగించున్నటువంటి మాటలు వక్త చెప్పువారు శ్రోత వినువారు దుర్లభ లభించడం లేదు. దీనికి ఏమంటున్నాడు ఇక్కడంటే, రాజన్ ఓ రాజా, సతతం ఎల్లప్పుడూ ప్రియవాదినః ప్రియముగా మాట్లాడేవారు, మనతో తీయగా మాట్లాడేవారు పురుష మానవులు సులభాహ సులభంగా లభిస్తున్నారు. తూ కానీ అప్రియస్య మనకి ఇష్టం కానటువంటి, అంటే మనకు బాధ కలిగించేటువంటి, ఇష్టం కాకపోయినప్పటికీ పత్యస్య ప్రయోజనాన్ని కలిగించినటువంటి మాటలు, అంటే వేలు చేసేటువంటి మాటలు వక్త చెప్పేవారు కానీ శ్రోత ఒకవేళ చెప్పినా వినేవారు కానీ దుర్లభ లభించడం లేదు. కాబట్టి మనతో ఎల్లప్పుడూ కూడా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయే వాళ్ళే కనిపిస్తున్నారు, కానీ మనకు ఇష్టం కాకపోయినప్పటికీ కూడా మేలు చేసే మాటలు చెప్పేవాళ్ళు ఈ లోకంలో లభించడం లేదు. ఒకవేళ చెప్పినా అటువంటి వాళ్ళు వినేవాళ్ళు కూడా దొరకడం లేదు. ఇది ఈ ప్రతిపాదన. దీనికి మనం ఇంకా ఏం చేయాలంటే నెక్స్ట్ భావహ భావన యాసటువంటి నేపథ్యం, అంటే ఈ పదాల యొక్క భావం ఉత్తరాయాలు. ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడు మానవులు సులభముగా లభిస్తారు. కానీ ఇష్టం కానటువంటివి మేలు చేయునటువంటి మాటలు చెప్పువారు కానీ చెప్పినా వినేవారు కానీ లభించడం లేదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం.